దేశంలో ఎక్కడా లేని విధంగా వైద్య ఖర్చులు తగ్గించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని అమలు చేస్తుందని, ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. మద్దిపాడు మండలం మల్లవరం గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష 2.0 కార్యక్రమాన్ని కలెక్టర్ దినేష్ కుమార్ పరిశీలించారు. మల్లవరంలో ఏర్పాటు చేసిన ఓపీల నమోదు విభాగాన్ని కలెక్టర్ పరిశీలించి ఓపీలు నమోదు చేస్తున్న తీరును సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వైద్య పరీక్షలు చేయించుకునేందుకు వచ్చిన రోగులతో కలెక్టర్ మాట్లాడి వైద్య సేవలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. గతంలో వైద్య సహాయం ఎక్కడ పొందారనే వివరాలను రోగుల నుంచి ఆరా తీశారు. వ్యాధి నిర్ధారణ పరీక్షలు, మందుల పంపిణీ వంటి కార్యక్రమాలు పరిశీలించారు. వీటితో వాళ్ళు వస్తే వీళ్ళు వాళ్ళు ఆల్రెడీ వాలంటీర్కి ఇచ్చేస్తే వీళ్ళు రాసుకొని వస్తారు సార్. టెస్ట్ కావాలి అని అనుకుంటే గ్రామ స్థాయిలోని సచివాలయ పరిధిలో ప్రత్యేక స్పెషలిస్ట్ వైద్యులతో వైద్య సహాయం అందజేసే విధంగా జగనన్న ఆరోగ్య సురక్ష 2వ విడత కార్యక్రమం చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకంలో ఎక్కడా లేని విధంగా 3100 ప్రొసీజర్స్కు ఉచిత వైద్యం అందచేయడం జరుగుతుందని అన్నారు. ఇంటింటి సర్వే నిర్వహించి ఇంట్లోని ప్రతి ఒక్కరి ఆరోగ్యం వివరాలు తెలుసుకుని వైద్య శిబిరాలకు తరలించేలా వాలంటీర్లు, ఏఎన్ఎంలు, ఆశా సిబ్బంది సమిష్టిగా పనిచేయాలని అన్నారు. 2వ విడత వైద్య పరీక్షల కోసం వచ్చే ప్రతి ఒక్కరూ 1వ విడతలోని కేషీట్, వైద్యులు రాసిన మందుల వివరాలు తీసుకుని వచ్చేలా ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించాలని అన్నారు. వైద్య శిబిరంలో పరీక్షించిన వారికి మెరుగైన వైద్యాన్ని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ వైద్యశాలలో ప్రభుత్వం ఉచితంగా వైద్య సహాయం అందచేయడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో డిఎంఎన్హెచ్ఓ రాజ్యలక్ష్మి, స్టేట్ నోడల్ అధికారి సర్వమ్మ, మద్దిపాడు పిహెచ్సి డాక్టర్ శ్రావణ్, డాక్టర్ బొడ్డు జగదీష్, డాక్టర్ జీవన్, సర్పంచి, ప్రజాప్రతినిధులు, వైద్య ఆరోగ్య సిబ్బంది, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మధుసూదన్ గారికి జాయిన్ గారికి గారు వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. మన ప్రైవేట్ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్న స్పెషలిస్ట్ కానీ మన ఏబీవీపీ కింద ఉంటున్న ఏరియా హాస్పిటల్స్ ఆర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఉంటున్న స్పెషలిస్ట్ కానీ, మన రిమ్స్ ఒంగోలులో ఉంటున్న స్పెషలిస్ట్ కానీ వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి డ్యూటీ చేయడం జరిగింది. దీని నుంచి ప్రజలకి ఇన్ఫర్మేషన్స్ కూడా దీని గురించి వాలంటీర్స్ ద్వారా, ఏఎన్ఎంస్ అండ్ సిహెచ్ఎస్ ద్వారా ఇంటింటికి వెళ్ళి చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఇవాళ 11 లొకేషన్స్లో జరుగుతుంది. ఈ జరుగుతున్న లొకేషన్స్ విలేజ్లో అన్ని కూడా ప్రతి ఒక్క హౌస్ హోల్డ్స్ కవర్ చేయడం జరిగింది. దాదాపుగా 99% మనం కవర్ చేయడం జరిగింది. ఈ ప్రజలు ఈ కార్యక్రమంకి రావడానికి ముందు ఈ ఫేస్ 1లో జరిగిన కేషీట్స్, అంటే వాళ్ళు డాక్టర్స్ ఏదైనా చూసి ఉంటారు, చెప్పి ఉంటారు, ఫాలో అప్ యాక్షన్స్ ఏ జరిగి ఉంటుంది, ఏదైనా మందులు కూడా ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది, ఆర్ ప్రైవేట్ హాస్పిటల్స్లో వాళ్ళు ఏదైనా చూసుకున్న విషయాలు కూడా తీసుకొస్తే ఇక్కడ డాక్టర్స్ చూసి దానికి పైన ఏం చేయవచ్చు, ఏదైనా అడిషనల్ డయాగ్నోస్టిక్స్ చేయాలా, వాళ్ళకి ఏదైనా స్పెసిఫిక్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ డిస్క్రైబ్ చేయాలని వాళ్ళు నిర్ణయం చేయడానికి ఈజీగా ఉంటుంది. సో వాలంటీర్స్, ఏఎన్ఎంస్ అండ్ సిహెచ్ఓస్ ఇంటింటికి వెళ్తున్నప్పుడు ఈ కార్యక్రమం కొంచెం క్లియర్గా వాళ్ళకి చెప్పాలి. ఇది 1. సెకండ్, ఆరోగ్యశ్రీ కార్యక్రమం మన రాష్ట్రం ఉంటున్న ఈ స్ప్రెడ్, అంటే నంబర్ ఆఫ్ ప్రొసీజర్స్ ఇక్కడ రాష్ట్రంలో లేదు. దాదాపుగా 3100కి పైన ప్రొసీజర్స్ అన్నీ కూడా 0 కాస్ట్లో, అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వాళ్ళందరికీ చేయడం జరుగుతుంది. దీని గురించిన అవగాహన సదస్సులు ఇంకా గట్టిగా కింద స్థాయిల వరకు వెళ్తే ఖచ్చితంగా ప్రజలు వాళ్ళు అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్, అంటే వాళ్ళ చేపు నుంచి ఈ హెల్త్ కోసం ఉంటున్న ఖర్చులు 0 చేయడానికి ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమం ముందుకు ప్రవేశపెట్టడం జరుగుతుంది. తమిళనాడు జాలర్ల నుంచి ఏపీ జాలర్లకు ఎదురవుతున్న సమస్యను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటానని కేంద్ర మత్స్యశాఖ మంత్రి పరుషోత్తం రూపాల చెప్పారు. సాగర్ పరిక్రమ కార్యక్రమంలో భాగంగా సోమవారం రాత్రి కొత్తపట్నం మండలం పల్లెపాలెంలో మత్స్యకారులతో ముఖాముఖి నిర్వహించారు. తమిళనాడు నుంచి వస్తున్న జాలర్ల వలన తమకు తీవ్ర నష్టం కలుగుతుందని, మత్స్య సంపద కూడా తగ్గిపోతుందని ఈ సందర్భంగా మత్స్యకారులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై మంత్రి స్పందిస్తూ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఈ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. సాగరమిత్ర నియామకాలలో తమ సామాజిక వర్గానికి చెందిన యువతకే అవకాశం కల్పించాలని, కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా ప్రస్తుతం ఇస్తున్న 160,000 రూపాయల
రుణ సహాయాన్ని 3 లక్షల రూపాయలకు పెంచాలని స్థానికులు ఈ సందర్భంగా మంత్రిని కోరారు. మత్స్యకారుల పడవలకు డీజిల్పై రాష్ట్ర ప్రభుత్వం 9 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నదని, కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే విధంగా సబ్సిడీ ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు. వేట నిషేధ కాలంలో మాత్రమే తమకు జీవనోపాధి కోసం ప్రత్యేక వృత్తి ఇస్తున్నారని, తుఫాను సమయాలలో కూడా వారం నుండి 10 రోజుల పాటు వేటకు వెళ్లే పరిస్థితి లేనందున ఆ రోజులలో కూడా తమకు జీవన ఉపాధి కోసం వృత్తి కల్పించాలని కోరారు. పడవ, ఇంజన్, వలను ఒక యూనిట్గా కలిపి సబ్సిడీపై అందిస్తున్నారని, కానీ వలలు, ఇంజన్ల జీవితకాలం తక్కువగా ఉన్నందున వీటిని వేరువేరుగా సబ్సిడీతో అందిస్తే మత్స్యకారులకు ఉపయోగకరంగా ఉంటుందని స్థానికులు చెప్పగా మంత్రి సానుకూలంగా స్పందించారు. దేశ ఆర్థిక వ్యవస్థలో మత్స్య రంగానిది కూడా కీలక పాత్ర అని చెప్పారు. ఈ రంగంలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. మత్స్యకారుల సమస్యలు తెలుసుకోవడానికే తాము పర్యటిస్తున్నానని, నూతన సంవత్సర వేడుకలను ఢిల్లీలో ఉండి జరుపుకునే అవకాశం ఉన్నప్పటికీ మత్స్యకారుల మధ్య ఉండే వారి సమస్యలు తెలుసుకోవాలన్న ఆలోచనలతోనే క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నానని ఈ సందర్భంగా మంత్రి ప్రకటించారు. అనంతరం నూతన సంవత్సర కేక్ను మంత్రి కట్ చేశారు. స్థానిక లబ్ధిదారులకు కిసాన్ క్రెడిట్ కార్డులు పంపిణీ చేశారు. సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను కేంద్ర మంత్రి వీక్షించారు. మంత్రి వెంట ఎంపీ బీద మస్తాన్రావు, కేంద్ర మత్స్యశాఖ జాయింట్ సెక్రటరీ నీతు ప్రసాద్, రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ కన్నబాబు, జాయింట్ కలెక్టర్ కె శ్రీనివాసులు, మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ ఏ చంద్రశేఖర్ రెడ్డి, ఒంగోలు ఆర్డీఓ విశ్వేశ్వరరావు, రాష్ట్ర మత్స్య కార్పొరేషన్ డైరెక్టర్ వాయల సుమతి, వాయల మోహన్రావు, సర్పంచ్ ఆనందరావు, గ్రామ కాపులు, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. के दसवें चरण में आज हम आंध्र प्रदेश के प्रकाशम डिस्ट्रिक्ट के कोट्टापट्टनम मंडल में आने का हमारा सौभाग्य रहा. सबको नए साल की ढेर सारी शुभकामनाएं. सागर परिक्रमा के कार्यक्रम के माध्यम से पूरे देश के कोस्टल में हम समुद्री रास्ते से मछुआरे भाइयों को मिलने के लिए जा रहे हैं. यहाँ स्थानीय सरपंच श्री ने, यहाँ के स्थानीय आगेवानों ने, मछुआरे समाज के प्रमुखों ने, बोट एसोसिएशन, फार्मर एसोसिएशन, हैचरी एसोसिएशन, इन सभी लोगों ने मिलके अपनी बातें हमारे सामने रखने का प्रयास किया है. हमने इसका कॉग्निजेंस लिया है. हमारी आज यात्रा के दौरान हमारे साथ हमारे राज्यसभा के साथी मस्तान राव जी पूरा समय हमारे साथ रहे हैं. यहाँ के जिला भाजपा के अध्यक्ष, उन्होंने हमारे साथ इस यात्रा में ज्वाइंट हुए हैं. यहाँ के स्थानीय नेता लोग, वहाँ हमारे एक विधायक महोदय भी वहाँ हमारे साथ ज्वेलन दिन में हमारे साथ जुड़े थे. यहाँ भी बहुत भारी मात्रा में माताएं बहनें इस यात्रा को समर्थन देने और आशीर्वाद देने के लिए पधारे थे. भारत सरकार की ओर से बेनिफिशियरीज को जो इनके अधिकार के बातें हैं वो यहाँ टोकन रूप में देने का भी हमने कार्यक्रम किया है. उनकी बातें जानने का प्रयास किया है. सबको मिलने का बहुत ही सुंदर एक अवसर हमको प्राप्त हुआ है. सभी को फिर से नए साल की ढेर सारी शुभकामनाएं. मारुति नगर सचिवालय दर कॉर्पोरेटर गोपिरेड्डी गोपाल रेड्डी आध्वर्यंलो जगनन्न एंदुकु मुख्यमंत्री कावालने कार्यक्रमान्नि निर्वहिंचारु. मुंदुगा 14.62 కోట్ల లబ్ధి పొందిన లబ్ధిదారుల వివరాలతో కూడిన బోర్డును మేయర్ గంగాడ సుజాత ఆవిష్కరించారు. గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు 600 హామీలు ఇచ్చి 6 హామీలు కూడా అమలు చేయలేదని మేయర్ తెలిపారు. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని మోసం చేసిన ఘనత ప్రభుత్వాన్ని మహిళలు నమ్మే స్థితిలో లేరని అన్నారు. గత ప్రభుత్వంలో పేద ప్రజలకు ఇళ్లు కట్టిస్తామని, వారి దగ్గర డబ్బులు వసూలు చేసి ఒక్క ఇళ్లు కూడా నిర్మించలేదని తెలిపారు. చింతల దగ్గర టిట్కో ఇళ్ల వద్ద మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ లబ్ధిదారులను తీసుకువెళ్లి రాజకీయం చేయదలుచుకున్నారని తెలిపారు. గత ప్రభుత్వంలో ఇళ్లు ఎందుకు నిర్మించలేదని లబ్ధిదారులు జనార్దన్ని అడగాలని అన్నారు. రాష్ట్రంలో ప్రతి ఇంట్లో జగన్మోహన్ రెడ్డి పథకాల వల్ల లబ్ధి పొందారని తెలిపారు. సచివాలయం కన్వీనర్ బొమ్మినేని మురళి మాట్లాడుతూ, గత ప్రభుత్వ పరిపాలన చూసిన తర్వాత పేద ప్రజల బతుకులు అలానే ఉన్నాయని, జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో వారి కష్టాలు తెలుసుకుని నవరత్నాలను పథకాలను ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. ఈ పథకాలతో పేద బడుగు బలహీన వర్గాలు ఆర్థికంగా వృద్ధి చెందాయని తెలిపారు. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తే
మేము చేసామని టీడీపీ నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నారని, ఎవరు అభివృద్ధి చేశారో ప్రజలందరికీ తెలుసని అన్నారు. అవినీతి లేకుండా సచివాలయం ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలు అందిస్తున్న ముఖ్యమంత్రికి మరోసారి అండగా నిలవాలని కోరారు. కార్పొరేటర్ గోపిరెడ్డి గోపాలరెడ్డి మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకొని నవరత్నాలు సంక్షేమ పథకాలను రూపొందించి అర్హులకు అందిస్తున్నారని తెలిపారు. డివిజన్లో కని విని ఎరుగని అభివృద్ధి జరిగిందని, త్వరలోనే మంచినీటి సమస్య కూడా పూర్తి స్థాయిలో తీరుతుందని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు వల్లపు చెంచురెడ్డి, ఎం అంకయ్య, బెల్లంకొండ అశోక్, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తూ ప్రతి ఒక్కరిని కూడా, అంటే అటు వృద్ధుల్ని, ముఖ్యంగా వృద్ధుల్ని టచ్ చేశారు, ఎంప్లాయీస్ని, ఆటో డ్రైవర్స్ని, అలాగనే మరి మహిళల్ని, విద్యార్థుల్ని మరి అందరినీ కూడా వాళ్ళు టచ్ చేసుకుంటూ వారి యొక్క సమస్యలు తెలుసుకుంటూ ముందుకు పోతూ, నేను కనుక అధికారంలోకి వస్తే ఎవరెవరికి ఏదైతే హామీలు ఇచ్చామో అన్ని హామీలను కూడా నెరవేరుస్తానని చెప్పి చెప్పడం, మనం అందరము కూడా దాన్ని నమ్మి వారికి మరి భారీ మెజారిటీ కూడా ఇవ్వడం జరిగింది. నిన్న ఏదో ఒక మీటింగ్ పెట్టారు చుట్టుకోయలకు సంబంధించి, మరి దాదాపుగా 16,000 మంది దగ్గర 20 కోట్ల రూపాయలని మరి వాళ్ళు తీసుకున్నారు. ఆ డబ్బులన్నీ ఏం చేశారని అంటే ఈ పసుపు కింద డైవర్ట్ చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు, జనార్దన్ గారు, అటు చింతల దగ్గరికి మొత్తం బెనిఫిషరీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ తీసుకెళ్ళి మీకు ఎందుకు ఇల్లు ఇవ్వలేదు అని చెప్పేసి అడగండి అని అడుగుతున్నారు. అసలు ఇల్లు ఇస్తామని చెప్పింది వాళ్ళు, అసలు గుర్తించాలి. అసలు ఈ ప్రపంచంలోనే కానీ ఈ భారతదేశంలో కానీ ఎక్కడా లేని విధంగా వాలంటరీ వ్యవస్థ, సచివాలయాలను పెట్టి, మన ఇళ్ల మధ్యలోనే ఒక సచివాలయ వ్యవస్థ పెట్టి, ప్రతి 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ని, ఆ 50 ఏళ్ళలో నివసించే వాళ్ళలోనే ఒక వాలంటీర్ని పెట్టి, ఈ ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలన్నీ కూడా మీ దృష్టికి ప్రతి ఇంటికి ప్రతి గడప వచ్చి వాళ్ళు చెప్పి, అర్హత కలిగిన ఏ పథకం అయినా సరే అర్హత ఉంటే ఆ పథకానికి వాళ్ళు అమలు చేసి, ప్రతి ఒక్క పథకానికి సంబంధించిన డబ్బులు కూడా మహిళల ఖాతాలోనే నేరుగా, ఎక్కడ మధ్య దళారులు కానీ అవినీతి కానీ లేకుండా నేరుగా వాళ్ళ తల్లుల ఖాతాలోనే వేస్తున్న ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మీరందరూ కూడా మహిళలందరూ కూడా ఆలోచించండి. 2014-19లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలు కానీ మేనిఫెస్టో కానీ ఆయన అమలు చేశాడా? 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఆయన ఇచ్చిన హామీలన్నీ అమలు చేశాడని ఆలోచించి, రాబోయే రోజుల్లో కూడా మీరందరూ కూడా ఉన్న దాంట్లో ఎంతో కొంత పేద ప్రజలకు ఇస్తే వాళ్ళు ఆనందంగా ఉంటారనే ఆలోచనతో ఆయన జీవితం మొత్తం అదేవిధంగా నడుస్తూ వచ్చాడు. కనుక మీరందరూ ఆలోచించండి, మీ అందరూ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఒక తపనతో ఎర్రచెర్ల దగ్గర ప్రభుత్వ భూమిని 30 కోట్ల రూపాయలు పెట్టి చదును చేసి ఇచ్చే టయానికి ఈ మాజీ ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు 2019కి ముందు పాదయాత్రలో ఏవేవైతే హామీలు ఇచ్చాడో ఆ హామీలన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ ప్రతి పేదవాడికి బీసీ ఎస్టీ మైనారీలందరికీ లబ్ధి చేకూరే విధంగా ఇళ్ల స్థలాలు అయితేనేమి, హౌసింగ్ స్కీమ్లో ఇల్లు ఇదివరకు కట్టుకోవాలంటే ఆఫీసు తిరిగే వాళ్ళం, మేము కూడా తిరిగాం ఇదివరకు రోజుల్లో టీడీపీ గవర్నమెంట్లో ఒక ఇల్లు శాంక్షన్ కావాలంటే 6 సంవత్సరం పెట్టేది, వాళ్ళ బతిమలాడుకోవాలి. అలాంటి సమస్య లేకుండా ఈరోజు సచివాలయంలో పేపర్స్ ఇస్తేనే పథకాలు అయితేనేమి, హౌసింగ్ స్కీమ్లోనైతేనేమి అమౌంట్ నేరుగా లబ్ధిదారు ఖాతాలో ఎవరికి ఒక రూపాయి లంచం కూడా లేకుండా ప్రతి ఇంటికి వచ్చే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రతి పేదవాడికి ఏర్పాటు చేయడం జరిగింది. మన డివిజన్ తరఫున ముందు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఈరోజు అమ్మఒడి, చేయూత, వాహనమిత్ర ప్రభుత్వ ఎయిడెడ్ డిగ్రీ కాలేజీల్లో వసతుల కల్పనకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు ఉన్నత విద్యాశాఖ కమిషనర్ పోలా భాస్కర్ తెలిపారు. అందుకు తగినట్లుగా ఆ కాలేజీల నుంచి ఫలితాలు రావాలని ఆదేశించారు. ఒంగోలులోని డిఎస్ ప్రభుత్వ మహిళా కళాశాలలో సెమినార్ హాలులో ఉమ్మడి ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాలోని ప్రభుత్వ ఎయిడెడ్ డిగ్రీ కాలేజీల ప్రిన్సిపాల్స్, ఐక్యూఏసీకో కోఆర్డినేటర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కాలేజీల వారీగా ఎంతమంది అధ్యాపకులు ఉన్నారు, ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. డిగ్రీ కాలేజీలకు సంబంధించి ఎక్కువ మంది విద్యార్థులు చేరేలా చర్యలు తీసుకోవాలని పోలా భాస్కర్ ఆదేశించారు. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి కొన్ని కాలేజీలు అప్లికేషన్కు సంబంధించి అసంపూర్తి సమాచారం ఇవ్వడం పట్ల కమిషనర్ సున్నితంగా వారిని మందలించారు. వచ్చే సమావేశానికి సరైన ప్రోగ్రెస్ లేకుంటే నిధుల రికవరీ చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో రీజనల్ జాయింట్ డైరెక్టర్ రమా జోస్న, అకాడమిక్ గైడెన్స్ ఆఫీసర్ తులసి పాల్గొన్నారు.
అప్లై చేసుకునే డేట్ ఎంతవరకు ఉంది? నేను ఏవైతే ఇక్కడ టార్గెట్ చేస్తూ అనాలిసిస్ మాట్లాడుతున్నానో ఆ తర్వాత నెక్స్ట్ మీటింగ్ వచ్చేటప్పటికి నాకు ప్రోగ్రెస్ ఉండాలి. అదర్వైజ్ అవి ఇచ్చే నోటీస్ పోయి టోటల్ మళ్ళా డబ్బులు రికవర్ కూడా పెట్టా 2 కోట్ల రూపాయలు చెప్తున్నా. మీకు మీటింగ్కి వస్తున్నా పోతున్నారా చూసారు కదా గవర్నమెంట్ కాలేజెస్ లో ప్రోగ్రెస్ ఉందండి కదా, ఇందాక విన్నారు కదా. ఉన్న లెఫ్ట్ ఓవర్ కాలేజెస్ వాటి ఏం చేసిన గ్రేడ్ అనేటువంటి కాలేజెస్ తప్ప గ్రేడ్ కి ఎలిమెంట్ ఉన్నటువంటి ఏ కాలేజ్ అయినా మిగిలిందా? అన్ని వాళ్ళు ఈ లెవెల్ వచ్చేసారు. మరి మీరు ఎందుకు వెళ్ళిపోతున్నారు? దెన్ దాంట్లో పోయి పక్క ఇంప్లిమెంటేషన్ నేర్చుకోండి. వస్తారు అప్పుడు వేరే తేలుతుంది ఇప్పుడు గవర్నమెంట్ లేదా ఆడాలి. మీరేమి సైలెంట్ గా ఉన్నారు? సో ఇప్పుడు ఇప్పుడు మూడే అన్నారు కాబట్టి తక్కువ అనే నా ఉద్దేశం ఏం లేదు. ఒకరున్నా ముగ్గురున్నా నలుగురున్నా పట్టించుకోలేదు మీరు 2021. దేశానికి దళిత మైనారిటీ క్రిస్టియన్ సోదరులకు యువతకు కాంగ్రెస్ పార్టీ ఒకటే రక్షణ కల్పిస్తుందని సిడబ్ల్యూసి సభ్యులు జడిశీలమన్నారు. దళిత క్రిస్టియన్ మైనారిటీల రక్షణ కోసం నగరంలోని అంబేద్కర్ భవన్లో జరుగుతున్న సమాలోచన సమావేశానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళిత క్రైస్తవ ముస్లిం మైనారిటీలపై దాడులు విపరీతంగా పెరిగాయని జేడీశీలమన్నారు. కాంగ్రెస్ పార్టీ పై వర్గాలకు వెన్నంటి ఉంటుందని చెప్పేందుకే సమావేశం ఏర్పాటు చేశామని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లక్ష్యం విభజన హామీలు అమలు చేయటం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను కాపాడటం, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయటం అని అన్నారు. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్లు అని వారి ఆలోచనలు ఒకటేనని అన్నారు. మణిపూర్ క్రైస్తవుల మీద దాడి జరిగితే జగన్ ఎందుకు మాట్లాడలేదని ఆయన నకిలీ క్రిస్టియన్ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీలోకి ఎవరు వచ్చినా స్వాగతిస్తామని, త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఇండియా కూటమి తరపున పోటీలో ఉంటామని అన్నారు. జగన్ ప్రభుత్వాన్ని, తెలుగుదేశం ప్రభుత్వాన్ని ప్రజలు చూశారని, కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధిని ప్రజలు గుర్తించి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు ముందుకు వస్తున్నారని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి వల్ల సాధ్యం అవుతుందని, 2024 జరిగే ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటుందని అన్నారు. సమావేశంలో ఏఐసీసీ సభ్యులు సిరివళ్ల ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు లామ్ తంపియా టోపీ, సాకే శంకర్, సూర్యానాయక్, అరకు నుంచి శాంతికుమారి, పిసిసి సభ్యులు శ్రీపతి ప్రకాశం, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇదా సుధాకర్ రెడ్డి, ఉద్దండి మల్లికార్జున, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇతర ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ప్రతి స్వేచ్ఛాజీవి, ప్రతి పౌరుడు కూడా ఆలోచించి కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలో తీసుకొచ్చేటువంటి ఒక మంచి సమయం వచ్చింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక్కరే కాదు, ఈరోజు ఇండియా కూటమి అందరూ కలిసి బీజేపీని ఓడించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ప్రతి జిల్లాలో కూడా మేము ఆ భావస్వరూపం ఉన్నటువంటి అన్ని వర్గాలను కూడా కలిసి మీరు కాంగ్రెస్కి మద్దతు ఇవ్వండి, ఇండియా కూటమికి మద్దతు ఇవ్వండి అని మేమందరం కూడా, మీ నాయకులు అందరం కూడా అభ్యర్థించడానికి వచ్చాం. ఎందుకంటే తప్పనిసరిగా కాంగ్రెస్ అభివృద్ధి అంటే కాంగ్రెస్, ఈ 70 సంవత్సరాల్లో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే కాంగ్రెస్ సహాయంలోనే జరిగింది. దయచేసి అందరం నిజాలు గమనించి కాంగ్రెస్ వైపు రావాలి, కాంగ్రెస్కు మద్దతు ఇవ్వాలి అని చెప్పి మనం చేసుకుంటూ మేము ఈ సమాలోచనలు మొదలు పెట్టుకోవచ్చు. చోటు ఉంది కాంగ్రెస్ పార్టీలో కులాలు, మతాలు, భాషలు, ప్రాంతాలు తేడా ఉండదు. నేను కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేస్తా, కాంగ్రెస్ని బలపరుస్తా, నాకు కాంగ్రెస్ చాలా మేలు చేసింది, దానికి ప్రతిఫలంగా నేను కాంగ్రెస్ని మళ్ళీ యువకులకు అప్పచెప్పాలని నా ప్రయాసం. ఇది నాతో పాటు అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అదే, కాంగ్రెస్ మళ్ళీ
చిగురించాలి. కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి రావాలి. మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం గద్దె దిగాలి. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా రావాలి. పోలవరం సాధించాలి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మాతోనే ఉంటుంది. అది కాకుండా రాయలసీమకు వెనుకబడినటువంటి జిల్లాలైన ఉత్తర కోస్తా వారికి ప్రత్యేక ప్యాకేజీ ఉంటుంది. ఇంకా ఆ విభజన చట్టంలో అనేక అంశాలు ఉన్నాయి. ఊరికే ఫౌండేషన్ వేసి వదిలేరు. పూర్తిగా డబ్బులు వెచ్చించి వాటిని సార్థకం చేసేటువంటి బాధ్యత ఆ కమిట్మెంట్ కాంగ్రెస్ చాలా మంది చాలా స్పష్టంగా గ్రామాల్లో చెప్పేది ఏంటంటే అధికారంలోకి కాంగ్రెస్ పార్టీకి కంటే ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ అవసరము అనేటువంటి అభిప్రాయం గ్రామ స్థాయిలో ప్రజల్లో ఉంది. ఈ రాష్ట్రంలో అసమర్థ పాలన వలన, అసమర్థ అపోజిషన్ పార్టీల వలన ఈ దేశం, ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి కుంటుపడింది. ఈ జిల్లా అభివృద్ధి కూడా కుంటుపడింది. ఎవరూ కూడా ఈ జిల్లా అభివృద్ధి మీద ఈ జిల్లా ఎమ్మెల్యేలు కానీ, ఈ జిల్లాకు సంబంధించిన ఎంపీ కానీ, ఈ జిల్లాకు సంబంధించిన మంత్రులు కానీ ఏ టైంలో కూడా ఎప్పుడు మాట్లాడింది లేదు. రాష్ట్ర సమస్యల మీద పోరాడింది లేదు. ఈ ఇటువంటి పరిస్థితి ఉంది ఈ రాష్ట్రంలో. భారతదేశ బీజేపీ అంటే బాబు, జగన్, పవన్. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బీజేపీకి అంటే బాబు, జగన్, పవన్ వీటికి వ్యతిరేకంగా ఉన్నాము, పనిచేస్తున్నాము. ఇది ఈ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ దానికంటే ఈ దేశంలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించవలసినటువంటి ఆవశ్యకత ఈ టైంలో ఉంది. అందరికీ పిలుపునిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఈరోజు జరుగుతున్న ఈ మీటింగ్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ను ఏ విధంగా బలోపేతం చేయాలి, కాంగ్రెస్ పార్టీ వైపు ఏ విధంగా ఆకర్షణ చేయాలి, ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తప్ప మరి ఏ పార్టీ వల్ల కూడా లాభం లేదని చెప్పి ప్రజలు తెలుసుకునేలా చేసి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకోవాలి. కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ అధికారంలో తీసుకొచ్చే విధంగా నాయకులందరూ కూడా కలిసి ప్రయత్నం చేస్తూ జరుగుతుంది. ఖచ్చితంగా అది జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. పెద్దవాళ్ళందరూ మీరు చెప్పారు కదా, షర్మిల గారు వస్తారు, షర్మిల గారు అనుకున్న వాళ్ళందరూ వస్తారు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోవాలంటే అందరూ కావాలి. ఏ ఒక్క 10 మందితోనో లేకపోతే ఉన్న వాళ్ళతోనో వెళ్ళిపోవాలి. ఇంకో మాట అన్నారు, మీరు 10 సంవత్సరాల నుంచి పనిచేసిన వాళ్ళకి ఇస్తారా లేకపోతే ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఇస్తారా? కాంగ్రెస్ పార్టీ అనేది ఒక పెద్ద సముద్రం. సాంకేతిక విద్యకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నాగరాణి తెలిపారు. ఒంగోలులోని డిఏ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీని ఆమె పరిశీలించారు. కాలేజీలోని వర్క్షెడ్ను ఇటీవల ఆధునీకరించారు. ఈ నేపథ్యంలో వర్క్షెడ్ పరిశీలనకు వచ్చిన కమిషనర్ ముందుగా అక్కడ చదువుకునే విద్యార్థులతో మాట్లాడారు. తరగతులు ఎలా జరుగుతున్నాయని, భవిష్యత్తులో మీరు ఏమి కావాలనుకుంటున్నారని పలువురు విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు ఉన్నాయా లేదా అని పరిశీలించారు. అనంతరం కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీని పరిశీలించారు. వర్క్షాప్లోని అన్ని ట్రేడ్లను కమిషనర్ పరిశీలించారు. ఎలక్ట్రికల్ మిషన్ ల్యాబ్, మెకానికల్ ల్యాబ్, సిఎంసీ ల్యాబ్లను పరిశీలించారు. అనంతరం కమిషనర్ నాగరాణి శ్రీ సత్య న్యూస్తో మాట్లాడారు. డిప్లొమా పూర్తయిన వెంటనే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్టు తెలిపారు. ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలతో ప్లేస్మెంట్ కల్పిస్తున్న విషయాన్ని కమిషనర్ గుర్తు చేశారు. కమిషనర్ వెంట డిప్యూటీ డైరెక్టర్ విజయభాస్కర్, స్టేట్ ట్రైనింగ్ ప్లేస్మెంట్ అధికారి రామకృష్ణ, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ జానకి రామయ్య, ప్రిన్సిపాల్ శివప్రసాద్ ఉన్నారు. క్లాసెస్ ఎలా నడుస్తున్నాయి, వర్క్షాప్స్ ఎలా నడుస్తున్నాయి, ల్యాబొరేటరీస్ ఎలా నడుస్తున్నాయి, ఎడ్యుకేషన్ ఎట్లా ఉంది, పాస్ పర్సంటేజ్ ఎలా ఉంది, వాళ్ళ ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, సో ఇలాంటి విషయాలన్నీ కూడా ఒకసారి చూడటానికి, ప్రత్యక్షంగా మాట్లాడడానికి రావడం జరిగింది. పిల్లలతోటి లెక్చరర్స్తో కూడా ఇంటరాక్షన్ జరిగింది. కొన్ని కొన్ని సూచనలు ఇచ్చాం, కొన్ని కొన్ని విషయాలు ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంది, కొన్ని కొన్ని కొంతవరకు బాగానే ఉన్నాయి. మేమేం చేస్తాం, ఇక్కడ వెళ్ళే కష్టపడి పని చేసుకోవాలి. మీ వైపు నుంచి ఏమన్నా? మేము చేసేది ఏమీ లేదు. మేము చేయడానికి ఇక్కడ నుంచి ఏమన్నా రిక్వైర్మెంట్ ఏం అవసరం ఉన్నా కూడా మేము మీట్ అవ్వడానికి గవర్నమెంట్ మీట్ అవుతుంది ప్రతిదీ కూడా. బట్ ఇక్కడ మోర్ ఆఫ్ కాలేజ్ వర్క్ ఇది ఇక్కడ. అవును, ప్రతి సంవత్సరం యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ అనే కాదు, ప్రతి సంవత్సరం కూడా కొంచెం అడ్మిషన్స్ లేట్ అవ్వడం వల్ల పిల్లలందరూ కూడా వేరే కాలేజెస్లో జాయిన్ అయిపోతున్నారు. ఈ సంవత్సరం ఏఐసిటీ కూడా ముందే నోటిఫికేషన్ ఇచ్చారు, ఆల్రెడీ నోటిఫికేషన్ కూడా ఇచ్చేశారు.
సో దానివల్ల ఎక్స్టెన్షన్ ఆఫ్ అప్రూవల్స్ అన్ని తొందరగా వస్తే మనం అడ్మిషన్స్ తొందరగా చేస్తే అడ్మిషన్స్ పెరుగుతాయి. అవునండి, చాలా చర్యలు గవర్నమెంట్ నుంచి సీఎం గారి ఆదేశాల మేరకు పిల్లలకి చాలా ఉద్యోగ అవకాశాలన్నీ కల్పిస్తున్నాం. పాలిటెక్నిక్స్లో ఎప్పుడూ లేనట్టు చాలా మంచి మంచి మల్టీనేషనల్ కంపెనీస్లో పిల్లలకి అవకాశాలు వస్తున్నాయి. కాకపోతే వచ్చిన వాళ్ళందరూ కూడా జాయిన్ అవ్వట్లేదు. అది కూడా పిల్లలకి అవేర్నెస్ వాళ్ళకి కల్పించడానికి మేము మా లెక్చరర్స్ అందరూ కూడా ట్రై చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఉద్యోగంలో జాయిన్ అయ్యి కూడా వాళ్ళు బీటెక్ అది వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్ ద్వారా చేసుకునే అవకాశం ఉంది. అందరూ బీటెక్కి వెళ్తున్నారు, ఇంతకుముందులా లేదు. ఇంతకుముందు అయితే అందరూ డిప్లొమా అయ్యేగానే ఉద్యోగాలకు వెళ్ళేవాడు, ఇప్పుడు కొంచెం బీటెక్కి వెళ్తున్నారు. వెళ్ళొచ్చు కానీ బట్ కొంచెం ఆపర్చునిటీస్ తక్కువ ఉంటున్నాయి. చెప్తున్నామండి, చాలా చెప్తున్నాము. నేనే తిరిగి కూడా చాలామంది పిల్లలతో పర్సనల్గా కూడా ఇంటరాక్ట్ అయినప్పుడు తెలిసిన విషయం ఏంటంటే, ఒక సాధారణంగా పిల్లలందరికీ ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది బీటెక్ చేయాలి 3 సంవత్సరాలు అంటే. ఇక్కడ లేటరల్ ఎంట్రీ ద్వారా వాళ్ళకి ఈజీగా సీట్ వస్తుంది. మంచి డిప్లొమా ఎడ్యుకేషన్ అనేది చాలా వాళ్ళకి ఓవరాల్ కాంప్రహెన్సివ్గా మంచిగా నేర్పిస్తారు అన్నీ. సో వాళ్ళకి ఈజీగా ఈసెట్లో ఎంట్రన్స్లో సీట్ వస్తుంది. బీటెక్ 3 ఇయర్స్ లేటరల్ ఎంట్రీ ద్వారా వెళ్ళి 3 ఇయర్స్ చేయాలని కోరుకుంటుంది. అంటే బీటెక్ ఈజ్ ఆల్వేస్ ఎ బెటర్ డిగ్రీ కదండి, హైయర్ డిగ్రీ. కాకపోతే డిప్లొమా తర్వాత వచ్చే జాబ్స్లో వాళ్ళకి మంచి పేమెంట్స్ ఉంటున్నాయి, డిమాండ్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఇండస్ట్రీస్కి సొసైటీకి డిప్లొమా విద్యార్థులు ఉద్యోగాల్లోకి వెళ్ళి ఉద్యోగాలు చేయడం అనేది చాలా అవసరం. తర్వాత పిల్లలు గ్రోత్కి, వాళ్ళ యొక్క కెరీర్ గ్రోత్కి కూడా ఖచ్చితంగా కంపెనీ కానీ మా డిపార్ట్మెంట్ కానీ దాని మీద కూడా దృష్టి పెట్టింది. వాళ్ళు డిప్లొమాతో ఆగిపోక్కర్లేదు, ఉద్యోగంలోకి వెళ్ళిపోయినా కూడా. ఇప్పుడు కొత్తగా ఏసీటీ వర్కింగ్ ప్రొఫెషనల్స్కి డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చేసేదానికి కూడా అవకాశాన్ని కల్పించారు. బీటెక్ డిప్లొమా చేసేదానికి అవకాశం కల్పించారు. అట్లాగే చాలా కంపెనీస్ వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్ ద్వారా, అంటే వాళ్ళు ఉద్యోగం చేస్తూనే డిగ్రీ గ్రాడ్యుయేషన్ డిగ్రీ తెచ్చుకునేదానికి అవకాశం కల్పించారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎర్రగొండపాలెం సంతనూతలపాడు నియోజకవర్గాల్లో వైసీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని వైసీపీ మహిళా నాయకురాలు దారా పద్మజ అన్నారు. వీఐపీ రోడ్లోని ఆమె కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ప్రకాశం జిల్లా నుంచి మహిళలు పోటీ చేసేలా టికెట్ కేటాయించాలని వైసీపీ అధిష్టానాన్ని అడుగుతానని పద్మజ అన్నారు. సంతనూతలపాడు నియోజకవర్గం నుంచి తనకు పోటీ చేసే అవకాశం కల్పించాలని అధిష్టాన వర్గాన్ని అడుగుతున్నానని అన్నారు. ఇప్పటికే చట్టసభల్లో జగన్మోహన్ రెడ్డి మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని, అదే కోటాలో జిల్లాలో నాకు టికెట్ వస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాకు టికెట్ ఇస్తే అత్యధిక మెజార్టీతో గెలిచి నియోజకవర్గాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకెళ్తానని అన్నారు. అందరికీ నమస్కారం. నేను దారా పద్మజ, ప్రకాశం జిల్లా ఉమెన్ లీడర్ని అండ్ జనరల్ సెక్రటరీ ఫర్ ద స్టేట్ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫు నుంచి. ఈరోజు ఇక్కడ ఒంగోలులో ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటంటే, మన జిల్లాలో ఒక మహిళా శాసనసభ్యురాలు కావాలి. దానికోసం జగన్మోహన్ రెడ్డి గారు, మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ఉమెన్కి ఆపర్చునిటీ ఇస్తారు అన్న ఉద్దేశంతో లాస్ట్ ఎలక్షన్ వచ్చి పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో జెండా వేసుకొని పార్టీలో జాయిన్ అయ్యాము. అప్పటి నుంచి కూడా ఒక 6 ఇయర్స్ నుంచి సుదీర్ఘంగా ఈ జిల్లాలో రాష్ట్రంలో పర్యటిస్తూ డిస్ట్రిక్ట్ లీడర్స్ తోటి, స్టేట్ లీడర్స్ తోటి అందరితో కలిసి పనిచేస్తూ పార్టీ గురించి యాక్టివ్గా పార్టీ వ్యూస్, ఐడియాలజీని ప్రజల్లోకి తీసుకెళ్తూ చాలా యాక్టివ్గా ఉన్నాము. బట్ సీరియస్గా అయితే యాజ్ ఏ ఫుల్ టైమ్ పొలిటీషియన్గా ఈ 6 ఇయర్స్ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నాము. సో ఈ జిల్లాలో సంతనూతలపాడు, ఎర్రగొండపాలెం, కొండపి 3 రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ మూడిట్లో సంతనూతలపాడు నుంచి, ఎర్రగొండపాలెం నుంచి పోటీ చేయడానికి ఒక మహిళ ఉమెన్ లీడర్గా, ఉమెన్ యాక్టివిస్ట్గా మహిళలందరికీ కూడా ఒక నాయకురాలుగా ఉండాలని ఆశిస్తూ నేను పోటీకి సిద్ధంగా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారు మా యొక్క రాజకీయ పరిచయాలను దృష్టిలో ఉంచుకొని మమ్మల్ని ఒక ఉమెన్ పొలిటీషియన్గా ఆస్వాదిస్తారని, అవకాశం ఇస్తారని భావిస్తూ మేము ఈరోజు పత్రికాముఖంగా ఈ మీడియా మిత్రులందరినీ కూడా సమావేశపరచడం జరిగింది ఈరోజు. సో దీంట్లో మేము మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే,
ఈ రాష్ట్రంలో ఉమెన్ పాపులేషన్, హాఫ్ ఆఫ్ ది ఉమెన్ పాపులేషన్ ఉంది. మహిళలందరికీ కూడా సమాన గుర్తింపు రాజకీయాల్లో, పొలిటికల్ ఈక్వాలిటీ రాజకీయాల్లో కానీ సామాజికంగా కానీ అన్ని విధాలుగా గౌరవం దక్కాలి. మహిళలందరూ కూడా విద్యావంతులు అవ్వాలి, రాజకీయవేత్తలు అవ్వాలి, మంచి వ్యాపారవేత్తలు అవ్వాలి. అన్ని విధాలుగా మహిళలు అన్ని రంగాల్లో పైకి రావాలనే ఉద్దేశంతో వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, ఎంపవర్మెంట్, ఉమెన్ ఎంపవర్మెంట్ దిశగా పనిచేయాలని ఆశిస్తున్నాను. సో పెద్దలైన వారు, లోకల్లో జిల్లా నాయకులు అందరూ కూడా నన్ను ఆశీర్వదించి ఆదరించి ముందుకు తీసుకెళ్తున్నారు. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆస్వాదిస్తారని, ఆయన కూడా నాకు బ్లెస్సింగ్ ఇచ్చి ఇక్కడ ఒక సంతనూతలపాడు కానీ, ఎర్రగొండపాలెం కానీ ఏదో ఒక చోట ఒక శాసనసభ్యురాలుగా అవకాశం ఇచ్చి కన్ఫర్మ్ చేస్తారని ఆశతో ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే అధిష్టానము మాకు మా నోటీస్లో లేదు, సడన్గా అనౌన్స్మెంట్ వచ్చింది. లోకల్ నాయకత్వం కానీ కేడర్ కానీ ఎవరు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు బయట నుంచి వచ్చేటువంటి క్యాండిడేట్స్ని. ప్రజెంట్ లోకల్గా ఎంతమంది లీడర్స్ ఉన్నారు, పార్టీ కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు, మా జిల్లా నాయకత్వం కూడా ఎవరు కూడా యాక్సెప్టెడ్ కాదు ఏ వాట్ ఎవర్ డెసిషన్ టేకెన్ టిల్ నౌ. ఒక ఇన్ఛార్జిగా వేశారు మేరుగు నాగార్జున గారిని, అదేవిధంగా ఆదిమూలు సురేష్ గారిని వేశారు. అది ఎవరు కూడా కేడర్ జీర్ణించుకోలేకపోతుంది. ఎందుకంటే అందరూ కూడా ఏం ఆశిస్తున్నారంటే జిల్లా నాయకత్వం కానీ, కేడర్ కానీ, ప్రజలు కానీ అందరూ వారి వారి దగ్గరికి వెళ్ళి మేము మాట్లాడుతున్నప్పుడు లోకల్ నాయకులైతే మాకు దగ్గరగా ఉంటారు, మా సమస్యలను అర్థం చేసుకుంటారు, వాళ్ళు అందుబాటులో ఉంటారు. మేము ఏదైనా ఒక ఇష్యూ వచ్చి, ప్రాబ్లం వచ్చి రీచ్ అవ్వడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుందనే ఉద్దేశంతో ప్రతి వాళ్ళు కూడా లోకల్ లీడర్స్ని కోరుకుంటున్నారు. అప్కమింగ్ లీడర్స్ని వెల్కమ్ చేసేటువంటి ఇది ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి. ముఖ్యంగా మహిళకి ఆయన చాలా పెద్ద మేట వేశారు. మహిళల్ని, ఉమెన్ ఎంపవర్మెంట్ని అభివృద్ధి చేయాలి, ఉమెన్ ఎంపవర్మెంట్ని తీసుకోవాలి, రాష్ట్రం ఈక్వల్ మెన్ అండ్ ఉమెన్ బోత్ ఆర్ ఈక్వల్లీ ట్రీటెడ్ అన్న నినాదంతో ఆయన ముందుకెళ్తున్నారు. మహిళలకి మొన్న ప్రీవియస్ మున్సిపల్ ఎలక్షన్స్లో అన్నింటిలో కూడా అవకాశం కల్పించారు. మోస్ట్లీ ఎక్కువ మంది ఈ కార్పొరేషన్ ఎలక్షన్లో కార్పొరేటర్స్గా ఉమెన్ మహిళలే వచ్చారు. అదేవిధంగా ఈ జనరల్ ఎలక్షన్లో కూడా ఉమెన్కి అవకాశం ఇచ్చి ఒక మహిళగా నన్ను ఆయన నిలబెడతారని చాలా ఆశతో, ఉత్సాహంతో, ఒక నిరీక్షణతో వెయిట్ చేస్తున్నాము చాలా కాలం నుంచి. ఇప్పుడు ఈ ఎలక్షన్లో, లాస్ట్ ఎలక్షన్ మాకు అవకాశం రాలేదు, లాస్ట్ కూడా చాలా ట్రై చేసాము, కష్టపడ్డాము, బట్ వీ డింట్ హ్యావ్ దట్ ఆపర్చునిటీ. ప్రజెంట్ ఇప్పుడు ఇస్తారని నేను చాలా హోప్ తోటి కాన్ఫిడెంట్గా వెయిట్ చేస్తున్నాను. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఒంగోలులోని కేంద్రీయ విద్యాలయంలో ఏర్పాటు చేయనున్న పోలింగ్ కేంద్రాన్ని సిబ్బంది పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో వసతుల కల్పనకు సంబంధించి కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపాల్ సూర్యప్రకాష్తో మాట్లాడారు. నా పేరు ప్రసాదరావు సార్, గుండాల ప్రసాదరావు, మున్సిపల్ ఆఫీస్ అయ్యింది నేను సార్. నన్ను సెక్టార్ ఆఫీసర్గా ఇటీవలే కలెక్టర్ గారు నియమించారు నన్ను. సెక్టార్ నెంబర్ 28 సార్ నాది. నాకు మొత్తం పిఎస్ నెంబర్లు 8 ఉన్నాయి. 8లో 5 సెంట్రల్ ఉన్నాయి సార్. 8కి 5 సెంటర్స్ మొత్తం ఇప్పుడు సందర్శించాము, మొత్తం చూసాము సార్. స్పెషలిటీ మొత్తం చూసాము. కొన్నిటిలో టాయిలెట్స్ కొన్ని బాగున్నాయి, కొన్ని బాగలేవు సార్. తర్వాత లైట్లు, ఎలక్ట్రికల్ కూడా కొన్ని అలా ఉన్నాయి, కొన్ని బాగున్నాయి, కొన్ని బాగలేవు. తర్వాత ఈ ర్యాంప్స్ కొన్నిటికి ఉన్నాయి, కొన్నిటికి లేవు. అవి కూడా ఏర్పాటు చేయాలని మేము రాసిస్తున్నాం మొత్తం. ఈ కేంద్ర విద్యా చివరిగా కేంద్ర విద్యాలయానికి వచ్చాము సార్ మేము. ఇక్కడ రూమ్ నాది 161, పిఎస్ నెంబరు 162 ఇచ్చారు. ఆ రెండు సందర్శించాము. ఇక్కడ అన్ని స్పెషలిటీ మొత్తం బాగున్నాయి, టాయిలెట్స్ బాగున్నాయి,
ఫర్నిచర్ ఒకటే కావాలంటే మేము బయట నుంచి ఏర్పాటు చేయాల్సింది అది. ఈ ఎలక్ట్రికల్ మొత్తం బాగున్నాయి, అంతా బాగున్నాయి సార్. మా ప్రిన్సిపాల్ గారి ఆధ్వర్యంలో మేము మొత్తం సందర్శించాం రెండు రూములు మొత్తం. లేనాటికి మేము మా ఆర్డీఓ గారు మొన్న మీటింగ్ పెట్టారండి. ఆ మీటింగ్ పెట్టిన ప్రకారం మాకు కొంత ఈ ఒక ఫార్మేట్ ఇచ్చారు. ఆ ఫార్మేట్ ప్రకారం మేము ఫిల్ చేసి మా ఆర్డీఓ గారికి అందజేస్తాం మేము. తర్వాత దాని స్పెషాలిటీ మళ్ళీ మేము దాన్ని ఏర్పాటు చేపిస్తాం. దాని మీద ఇంకా ఏం మాకు డెడ్ లైన్ ఏం చెప్పలేదు సార్. మాకు ఫస్ట్ మాకు స్పెషాలిటీ మొత్తం రాసి ఇవ్వమన్నారు. మొత్తం ఏమున్నాయి ఏమి లేవన్నాయి రాసి ఇవ్వమన్నారు. దాన్ని రెడీ చేసి వస్తున్నాం సార్. మేము మొత్తం టీంలో బిఎల్ఓస్ ఉన్నారు. బిఎల్ఓస్ ఉన్నారు సార్ టీంలో. తర్వాత ఈ ఏ స్కూల్కి వెళ్తే ఆ స్కూల్ సెంటర్ ప్రిన్సిపాల్ గారిని తీసుకొని మేము తీసుకొని తిరుగుతున్నాం విజయ చేస్తున్నాం. నా పేరు సూర్యప్రకాశ్రావు అండి, ప్రిన్సిపల్ కేంద్రీయ విద్యాలయం ఒంగోలు. ఈరోజు ఎలక్షన్కి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చెక్ చేయడం కోసము ఎలక్షన్ ఆఫీస్ నుంచి ఆఫీసర్స్ వచ్చి విజిట్ చేయడం జరిగింది. మన విద్యాలయంలో 4 బూతులు ఉన్నాయి, అందులో 2 బూతులు ఈరోజు వెరిఫై చేయడం జరిగింది. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కానీ మిగతా ఫెసిలిటీస్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి కేంద్రీయ విద్యాలయం అని చెప్పేసి వాళ్ళు హ్యాపీనెస్ ఎక్స్ప్రెస్ చేయడం జరిగిందండి. ఇది ఈరోజు జరిగినటువంటి మన విద్యాలయంలో జరిగినటువంటి విషయం అండి. కొత్తపట్నం మండలం రంగాయపాలెంలో జరిగిన 2వ విడత జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. దాదాపు 300 మంది వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ప్రసూతి విభాగం వైద్యురాలు ఉషాబాల, చిన్నపిల్లల వైద్యురాలు జోస్న, ఆప్తాల్మిక్ అసిస్టెంట్ అబ్దుల్ గఫూర్ వైద్య పరీక్షలు చేశారు. వీరితో పాటు కొత్తపట్నం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారి వైష్ణవి వైద్య పరీక్షలు చేశారు. జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపును వైద్య ఆరోగ్య శాఖకు చెందిన డిపిఎంఓ వాణిశ్రీ పర్యవేక్షించారు. కార్యక్రమంలో రంగాయపాలెం సర్పంచి గాలి స్వరూప, పాదర్తి సర్పంచి కట్ట సౌందర్య, సిహెచ్ఓ ఓంకార్, ఈఓ ఆర్డి బాలచన్నయ్య, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. మనకి ఈరోజు జగనన్న ఆరోగ్య సురక్ష 2.0 క్యాంప్ ప్రోగ్రాం అనేది మనకి ఆల్ విలేజెస్ అన్నిట్లో కూడా మంగళవారం శుక్రవారం అన్ని విలేజెస్లో జరుగుతుంది. అలాగే ప్రతి బుధవారం వచ్చేసి అర్బన్ ఏరియాస్లో ప్రతి బుధవారం జరుగుతుంది. ఈ క్యాంపు షెడ్యూల్ మనకి జనవరి 2వ తారీఖు నుంచి జూన్ 30 వరకు ఈ క్యాంపు షెడ్యూల్స్ మనకి షెడ్యూల్ వేశారు. ఆ ప్రకారంగా మనకి క్యాంపులో కూడా ప్రతి సచివాలయంలో ఆ రోజు విలేజ్ హెల్త్ క్లినిక్ క్యాంపు సంబంధించి జాస్ 2 క్యాంపుకు సంబంధించి ఆల్రెడీ మొత్తం ముందే సర్వే కూడా 2 డేస్ ముందే మన వాలంటీర్స్ అందరూ కూడా సర్వే చేసుకొని ఆల్ హౌసెస్ సర్వే చేసిన తర్వాత అక్కడ ఆరోగ్యశ్రీ యాప్ కూడా ప్రతి ఇంట్లో డౌన్లోడ్ కూడా చేశారు. 95% కూడా ఇక్కడ మన వెంగాయపాలెం సచివాలయంలో ఈరోజు ఈ జాస్ 2 క్యాంప్ జరుగుతుంది. ఇక్కడ ఆల్రెడీ హౌసెస్ కూడా సర్వే అయిపోయింది. అంటే ఇంకా ఏమన్నా మనకు పబ్లిక్లో కూడా ఏమైనా ఉంటే కూడా అవి కూడా మనకు పూర్తిగా కూడా ఇక్కడ ట్రీట్మెంట్ అందడానికి ఒకటి. క్రానిక్ డిసీజెస్ అని కొన్ని డిసీజెస్ ఉన్నాయి, వాటికి కూడా మనకి మెడిసిన్స్ అన్నీ కూడా డైరెక్ట్గా వాళ్ళకి అప్లోడ్ చేస్తే వాళ్ళ ఫైల్స్ ప్రకారం కానీ లేదంటే వాళ్ళు వాడుతున్న మెడిసిన్స్ను కూడా మనకు కనుక చూపిస్తే వాళ్ళని డైరెక్ట్గా మనం ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని మనం వాళ్ళని ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ యాప్లో అప్లోడ్ చేస్తారు. వాళ్ళకి ఇంటికి డైరెక్ట్గా ఆ మందులు వాళ్ళకి ఇంటికి కూడా వచ్చేస్తున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా. నా పేరు డాక్టర్ వైష్ణవి. ఈరోజు మేము రంగాయపాలెం గ్రామంలోని జగనన్న ఆరోగ్య సురక్ష 2 అనేది జరపడం జరుగుతుంది. ఇది కొత్తపట్నం పిహెచ్సి కిందకు వస్తుంది ఈ విలేజ్. లాస్ట్ టైం జాస్వాన్ ప్రోగ్రామ్ చాలా బాగా సక్సెస్ఫుల్గా జరిగింది. పేషెంట్స్ అందరూ ఈ అవకాశాన్ని చాలా బాగా వినియోగించుకున్నారు. ఏమన్నా ఫర్దర్గా ఇంకా స్పెషలైజేషన్ కానీ సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్కి అలా చూపించుకోవాల్సి వస్తే వాళ్ళందరినీ ఒంగోలుకి తీసుకెళ్ళి మా ఏఎన్ఎన్స్ మేము అందరం కలిసి వాళ్ళకి కంటి ఆపరేషన్లు కానీ ఇంకా వేరే ఇతర చికిత్సలన్నీ చేయించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా ఇలానే అన్ని వ్యాధులకి సంబంధించి ఓపీ అనేది చూడడం జరుగుతుంది. ఈ ఓపీలో వచ్చిన పేషెంట్స్ అందరికీ మేమే ఫ్రీగా టెస్టులు మందులు అన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ వాళ్ళకి ఏమైనా ఆపరేషన్లు కానీ ఏమైనా కంటి పరీక్షలు కానీ ఇక్కడ లేనివన్నీ ఒంగోలు తీసుకెళ్ళి మేమే మళ్ళీ చూపించడం అనేది జరుగుతుంది. ఈ క్యాంప్ అనేది చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. అన్ని విభాగాలకు సంబంధించి డాక్టర్లు అందరూ వచ్చి ఉన్నారు. అందరు పేషెంట్స్ అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. సత్యానివాసికి స్వాగతం. నా పేరు గాలి స్వరూప, రంగాయపాలెం సర్పంచి. ఫస్ట్ విడతగా జగనన్న సురక్ష కార్యక్రమం మా రంగాయపాలెంలో జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది.
ఫస్ట్ విడతగా 300 పైసలకు పేషెంట్లు వచ్చారు, అలాగే రెండో విడతగా కూడా ఈరోజు జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని జయప్రాతం చేయవలసిందిగా కోరుతున్నాం. గ్రామస్తులంతా కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. కొత్తపట్నం మండలం అల్లూరులోని జగనన్న పాలు విలువ పాల సేకరణ కేంద్రాన్ని డిఆర్డీఏ పీడీ వసుంధర ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాల సేకరణ జరుగుతున్న తీరును నిశితంగా పరిశీలించారు. పాల ఉత్పత్తిదారులు తీసుకువచ్చిన పాలను టెస్టింగ్ చేసే దగ్గర నుంచి బిల్లు ఇచ్చే వరకు జరిగే తీరును సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పాల సేకరణ చేసిన వెంటనే సంబంధిత రైతుకు ఫోన్ ద్వారా మెసేజ్ పంపించడంతో పాటు 10 రోజులకు ఒకసారి బిల్లు అందజేయడం జరుగుతుందని సిబ్బంది పీడీకి వివరించారు. పీడీ వెంట డిఆర్డీఏ వెలుగు సిబ్బంది పాల్గొన్నారు. ఇవి కలిసి మేడం, వాళ్ళ ఫోన్ నెంబరు, వాళ్ళ బ్యాంక్ అకౌంటు, వాళ్ళ డీటెయిల్స్ అంతా ఇక్కడ వస్తుంది మేడం. వాళ్ళ బ్యాంక్ నేము అవి వస్తాయి. ఇక్కడ ఏదన్నా ఫోన్ బయట షాప్లో బిల్ ఇస్తారు ఇప్పుడు నేను ఇక్కడ మిక్స్డ్ మేడం, ఎవరు ఏ పార్టీ మిక్స్డ్ తీసుకోవాల్సింది నేను. వాళ్ళది మినిమం 7% 8% బర్రెలో ఉండే వాటర్ పర్సంటేజ్ మేడం. దాని పైన వచ్చిందంటే ఎస్ఎన్ఎఫ్ ఆటోమేటిక్ గా డౌన్ అయిపోతుంది. అది తీసుకోవాలి. మన కంప్యూటర్ యాక్సెప్ట్ చేయదు మేడం. టోటల్ వచ్చేసి 132 రూపీస్ మేడం. ఇది మేడం ఈ పూటది ఇక్కడ వస్తుంది మేడం. ఇక్కడ ఇప్పుడు 1 నుంచి 10 దాకా ఇక్కడ బిల్ వస్తుంది మేడం. మళ్ళీ రోజు యాడ్ అవుతా వస్తుంది. ఇప్పుడు మార్నింగ్ వస్తారు కదా మేడం, మార్నింగ్ ఈవినింగ్ కలిపి 334 రూపీస్ నగరంలోని 44 డివిజన్లో కొత్తగా మంజూరైన 3,000 రూపాయల పెన్షన్ను మేయర్ గంగాడ సుజాత, కార్పొరేటర్ గోపిరెడ్డి గోపాలరెడ్డి, సచివాలయ కన్వీనర్ బొమ్మినేని మురళి చేతుల మీదుగా పింఛన్లను అందజేశారు. కార్యక్రమంలో గోపిశెట్టి మాలియాద్రి, తంగినేని రమణమ్మ, పల్లపోలు శిరీష ప్రభుత్వం మంజూరు చేసిన కొత్త పింఛన్లకు అర్హత పొందిన లబ్ధిదారులకు అందజేశారు. కొత్తపట్నం గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సభ నిర్వహించారు. ప్రతి 4 నెలలకు ఒకసారి నిర్వహించే గ్రామ సభలో ప్రజలు పాల్గొని తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పలువురు అర్జీలు సమర్పించారు. సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. కొత్తపట్నం సర్పంచ్ ఎంవి శ్రావణి, ఉప సర్పంచ్ పురిణి గోపి, ఎంపీటీసీ ఆర్ వెంకట్రావు, వార్డు మెంబర్లు పాల్గొన్నారు. వీరితో పాటు పంచాయతీ కార్యదర్శులు సునీత, అర్లయ్య పాల్గొన్నారు. గ్రామ పంచాయతీలో ప్రతి సంవత్సరం 4 గ్రామ సభలు జరగాలి. ఈ గ్రామ సభలో గ్రామానికి సంబంధించినటువంటి అన్ని సమస్యలను చర్చించి వాటి పరిష్కారాలు కనిపెట్టడం, భవిష్యత్తు కార్యక్రమాన్ని రూపొందించి భవిష్యత్తు కార్యాచరణ చేపట్టడం, ప్రజల యొక్క ఫిర్యాదులు వస్తే వాటికి పరిష్కారాన్ని కనిపెట్టేటువంటిది, సచివాలయానికి సంబంధించినటువంటి అందరి యొక్క స్టాఫ్ని రివ్యూ చేసి వాళ్ళ యొక్క చేసినటువంటి ప్రోగ్రెస్ని గ్రామ సభకు తెలియజేయడానికి ప్రతి 4 నెలలకు ఒకసారి గ్రామ సభ జరుగుతుంది. దీంట్లో అన్ని విషయాలు చర్చించి పరిష్కారం కనిపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ పింఛన్ కానుక పెంచిన నగదు పంపిణీ కార్యక్రమాన్ని సీఎం వై జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించే కార్యక్రమాన్ని గ్రామ వార్డు సచివాలయ స్థాయిలో ప్రత్యేక ప్రసార కార్యక్రమం ఏర్పాటు చేయాలని డిఆర్డీఏ పీడీ వసుంధర తెలిపారు. కలెక్టరేట్ నుంచి మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎంపీడీఓలు, డిఆర్డీఏ సిబ్బంది, మున్సిపల్ కమిషనర్లు, సచివాలయ సిబ్బంది సమన్వయంతో సీఎం పెంచిన పింఛన్ నగదు పంపిణీ కార్యక్రమాన్ని ప్రజలందరికీ తెలిసేలా ఏర్పాటు చేయాలని అన్నారు. లాంచింగ్ చేస్తున్నారు కాకినాడ నుంచి. దీనికి సంబంధించి మనం డిస్ట్రిక్ట్ లెవెల్లో ఇక్కడ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ హాల్లో అరేంజ్ చేశాము. మరి అలాగే ఇది మండల్ లెవెల్, సెక్రటేరియట్ లెవెల్కు కూడా ఈ లైవ్ స్ట్రీమింగ్ అరేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి అందరూ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్, అంటే సర్పంచెస్, వార్డ్ మెంబర్స్, ఎంపీపీస్, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్స్, మున్సిపల్ చైర్మన్స్, మేయర్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వీళ్ళని మేము పిలుస్తాము. మండల్ లెవెల్, తర్వాత గ్రామ పంచాయతీ లెవెల్ వీళ్ళని, నాన్ ఆఫీషియల్స్, ఇంకా ఎంపీపీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు,
సర్పంచెస్, వార్డ్ మెంబర్స్ వీళ్ళందరికీ కూడా మీరు ఇన్ఫామ్ చేసి వాళ్ళందరూ తప్పనిసరిగా ఆ లైవ్ స్ట్రీమింగ్ టెలికాస్ట్కి ఆ ప్రోగ్రామ్కి అరేంజ్ చేయటట్లు, అందరూ కూడా అటెండ్ అయ్యేటట్లు చూసుకోవాలి. మరి అలాగే పెన్షనర్స్ కూడా, పెన్షనర్స్ని కూడా కొంతమందిని అవగాహన కోసం వాళ్ళని కూడా అటెండ్ అయ్యేటట్లు చేయాలి. సో అందరూ కూడా ఈ లైవ్ టెలికాస్ట్ను ఫాలో కావాల్సిందిగా కోరుతున్నాము. ఇంకా లింక్ రాలేదు మాకు, లింక్ రాగానే లింక్ పెట్టడం జరుగుతుంది. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది వినూత్న రీతిలో నిరసన తెలిపారు. నిరవధిక సమ్మెలో భాగంగా కలెక్టరేట్ వద్ద శిబిరం ముందు మెడకు ఉరితాళ్లు బిగించుకొని ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోకుంటే తమకు ఉరేగతి అంటూ నిరసన తెలిపారు. సమగ్ర శిక్షణ ఉద్యమం చేయాలి. హెచ్ఆర్ పాలసీని వెంటనే సమగ్ర శిక్షణ ఉద్యోగాల అందరినీ, అన్ని విభాగాల ఉద్యోగస్తులను, సమగ్ర శిక్షలోని అన్ని విభాగాల ఉద్యోగస్తులను, శిక్షలోని అన్ని విభాగాల ఉద్యోగస్తులను అమలు చేయాలి. హెచ్ఆర్ పాలసీని వెంటనే అమలు చేయాలి. హెచ్ఆర్ పాలసీని వెంటనే రెగ్యులర్ చేయాలి. సమగ్ర శిక్ష ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలి. సమగ్ర శిక్ష ఉద్యోగులను వెంటనే ఏమైనా కూడా ఐక్యంగా ఉండి మా డిమాండ్ను సాధించేంత వరకు కూడా మా పోరాటాన్ని విరమించినటువంటి ఏదైతే కూరుకున్నారో అందుకోసం మీకు అందరికి కూడా డివైఎస్ఆర్ తరఫున ప్రత్యేక అభినందనలు. మిత్రులారా, మనం ఇక్కడ టెంట్ సరిపోయినా చాలపోయినా ఎండలోనైనా కూడా ఎందుకు కూర్చున్నామంటే మన న్యాయమైన డిమాండ్లు సాధించుకోవడం మాత్రమే ఇక్కడ మనం కూర్చున్నాం. అంటే మనం ఇక్కడ కూర్చున్నది చేతులు కట్టుకొని నోరు మూసుకొని కూర్చోడానికి కాదు. ఎక్కడైతే తాడేపల్లి గూడెంలో ఉందో అక్కడికి వినిపడేటట్టుగా మనం మన నిదానాలు ఉండాలి. మిత్రులారా, గత ఎన్నికలకు ముందు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా, ఆ రోజు కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా పర్మనెంట్ చేస్తాము, ఉద్యోగుల సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తానని చెప్పేసి, అమ్మా మీ కష్టాలు విన్నాను, మీ కష్టాలు విన్నాను, మీ సుఖాలు నేను తీరుస్తాను, అదేవిధంగా ఏమైనా కూడా మాట తప్పున మడమ తప్పునని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు కేంద్రంలో రాష్ట్రంలో అప్రజాస్వామిక వ్యవస్థ నడుస్తుందని, దానిని అంతమొందించేందుకు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి ఆ పార్టీ అధికారంలోకి తీసుకురావడం లక్ష్యంగా పనిచేస్తామని ప్రముఖ విద్యావేత్త మిట్ట సంజీవరెడ్డి అన్నారు. నగరంలోనే అంబేద్కర్ భవన్లో జరుగుతున్న క్రైస్తవ దళిత మైనార్టీ సమాలోచన సభలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జేడీ సీలం సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ ఎంపీ జేడీ సీలం వారికి కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం సంజీవరెడ్డి మీడియాతో మాట్లాడుతూ గతంలో ఎన్ఎస్సీఐ జిల్లా అధ్యక్షుడిగా పనిచేయడం జరిగిందని, బూచేపల్లి కుటుంబాలు 2 సార్లు గెలిపించడం కూడా జరిగిందని అన్నారు. తనతో పాటు తన అనుచరులను చేర్పించడం జరిగిందని, కొంతమంది జడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలంటే కొంతమంది భయపడుతున్నారని, భయపడితే పనిచేయడం కష్టమే, దేశానికి కాంగ్రెస్ పార్టీ రక్షణ, అందరూ కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో కేంద్రాల్లో నిలబెట్టాలని ఆయన ఆకాంక్షించారు. కాంగ్రెస్ పార్టీలో షేక్ అబ్దుల్ నజీర్, పి శ్రీనివాసరెడ్డి, కె బలరాం, కె శ్రీనివాసులు, శాంసన్, బాబురావు, అంజిరెడ్డి, పివిఆర్ కళ్యాణ్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. జేడీ సీలం గారి ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల నాయకులతో ఇంటరాక్షన్ ప్రోగ్రాం జరుగుతున్న సందర్భంలో ఈ కాంగ్రెస్ పార్టీలోకి నూతనంగా ఆహ్వానించబడ్డటువంటి సంజీవరెడ్డి గారు, ఈయన ప్రముఖ విద్యావేత్త, అనేక ఇన్స్టిట్యూట్ ద్వారా చాలామంది పిల్లలకి ఉపాధి కల్పన మార్గంగా పనిచేపించిన అతను,
ఇతను కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతాలకి భావజాలకు ఆకర్షితుడై ఈరోజు జేడీ సీలం గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. ఆయన కానీ ఆయనతో పాటు ఉన్న అనుచరులు మొత్తం కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి రావటం మంచి పరిణామంగా భావిస్తూ రానున్న కాలాల్లో అత్యుత్తమంగా ఆయన సేవలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ మన్నలను పొందుతారని చెప్పని, తద్వారా ఆయన ఉన్నత శిఖరాలు అధిరోహించాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎస్ఎస్ఎల్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లికార్జునరావు గారి ద్వారా ఆయన్ని ఈరోజు మమ్మల్ని పార్టీలకు ఆహ్వానించినటువంటి కాంగ్రెస్ పెద్దలకి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ, మేము గత 20 సంవత్సరాల నుంచి, నా పేరు పిట్టా సంజీవ్ రెడ్డి, నేను ప్రముఖ విద్యా సంస్థలు శ్రీ వెంకటేశ్వర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, హోలీ ఫెయిత్ మైనారిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ తెలంగాణ, వెంకటేశ్వర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఒంగోలు, దర్శి, కందుకూరు ఉన్నటువంటి అప్రజాస్వామిక పాలనను తొలగించాలంటే యువత నడుము బిగించాలి, అందరూ కూడా కాంగ్రెస్ వాదులందరూ ఏకమవ్వాలి. ఆ ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ యొక్క భావజాలం నచ్చి ఆశయాలకు అనుగుణంగా ఒక కాంగ్రెస్ పార్టీ సైనికుడిగా ఇక నుంచి ఈరోజు నుంచి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి, పార్టీ బలోపేతానికి నా శక్తి వంచన లేకుండా నాతో పాటు ఇంకా మరికొంతమంది అధికార పార్టీలో ఉన్నటువంటి ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మాజీ సర్పంచులు చాలామంది ఉన్నారు. కొన్ని సమస్యలు మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు వస్తే ఎక్కడ వాళ్ళ కాంట్రాక్ట్ బిల్లులు ఆగిపోతాయని కొంచెం సమయంతో వాళ్ళని నేను ఆపాను. ఈరోజు వస్తామన్నందుకు, తర్వాత మళ్ళీ సపరేట్ కార్యక్రమం పెట్టుకుందాం. సరే, ఈరోజు పెద్దలు వస్తున్నారు కాబట్టి మన డీసీసీ అధ్యక్షుడు మల్లికార్జున గారు ఈరోజు మంచి కార్యక్రమం చేయాలండి, అందరూ వస్తున్నారనే ఉద్దేశంతో మేము అందరం కొంత తక్కువ మందితో చేరటం జరిగింది. ఏదేమైనప్పటికీ రాబోయే ఎన్నికల్లో ప్రజాస్వామ్యం గెలవాలంటే ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మద్దతు తెలిపి ప్రతి ఒక్కరూ ఒక సైనికుల్లా పనిచేయాలని మా బృందం మా యొక్క మిగతా నాయకులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. జై కాంగ్రెస్. నగర మేయర్ గంగాడ సుజాత కుమార్తె, వాణి ప్రియాంక జన్మదినం సందర్భంగా బొమ్మరిల్లు అనాథాశ్రమంలో చిన్నారులకు స్కూల్ యూనిఫామ్ను పంపిణీ చేశారు. చిన్నారుల సమక్షంలో కేక్ కట్ చేసి చిన్నారులకు పంచిపెట్టారు. యూనిఫామ్తో పాటు పండ్లు అందజేశారు. ఇంట్లో ఎలాంటి శుభకార్యాలు ఉన్నా బొమ్మరిల్లు ఆశ్రమంలో చిన్నారులతో వేడుక చేసుకోవడం గత కొంతకాలం నుంచి జరుగుతుందని మేయర్ తెలిపారు. పేదలకు సహాయం చేయాలని కుటుంబ సభ్యుల కోరిక అన్నారు. కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు మేయర్ కుమార్తె జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మేయర్ భర్త అరుణ్రాజ్, కార్పొరేటర్లు గిరిజాశంకర శాండిలియా, చింతపల్లి గోపి, ఇమ్రాన్ ఖాన్, గోపిరెడ్డి గోపాలరెడ్డి, తాడి కృష్ణలత, గోలి లక్ష్మి, కోటేశ్వరమ్మ, తన్నీరు నాగజ్యోతి, గండు మధు, పసుపులేటి శ్రీనివాసరావు, బైరెడ్డి అరుణ, బాచి తదితరులు పాల్గొన్నారు. మా పాప, మా అమ్మాయి పేరు గాలి వాణి ప్రియాంక. మా అమ్మాయి బర్త్డే సందర్భంగా ఇక్కడ బొమ్మరిల్లు మరి అన్నదాశ్రమంలో మాకు ఎప్పటి నుంచో వీళ్ళు ఈ యొక్క ఫ్యామిలీ మెంబర్లా ఉంటామండి బొమ్మరిల్లు వాళ్ళతోటి. మరి రాజీ గారితోటి వాళ్ళనే మేము ఎప్పుడు కూడా ఒక ఫ్యామిలీ మెంబర్లా ఉంటాం. మా ఇంట్లో ఏ మంచి శుభకార్యం ఏది జరిగినా కూడా ఖచ్చితంగా వీళ్ళతో మేము మా యొక్క సంతోషాన్ని పంచుకుంటాము. అందులో భాగంగా ఇవాళ మా పాప బర్త్డే సందర్భంగా మరి మా పాపకి చాలా ఇష్టం ఏంటంటే ఎప్పుడు కూడా 10 మందికి సహాయం చేయాలి. అంటే నేను ఇక్కడ వాళ్ళకి బట్టలు లేవు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే యూనిఫామ్, కేంద్రీయ విద్యాలయంలో చదువుతున్నారు కాబట్టి యూనిఫామ్ లేదు అని వీళ్ళు అడిగితే సరే ఈసారి వీళ్ళకి యూనిఫామ్ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. అంతేకాకుండా మరి పండగ టైము కాబట్టి పిల్లలకి ఫ్రూట్స్, చాక్లెట్స్ అవి కూడా తీసుకొని రావడం జరిగింది. ఎప్పుడైనా సరే మనము ఎంత డబ్బు ఉన్నా లేకపోయినా మన యొక్క సంతోషాన్ని ఇలాగ అనాథ పిల్లల మధ్యన, అలాగే ఎవరికైతే సహాయం కావాలో వాళ్ళ మధ్య కనుక మనం జరుపుకున్నట్లయితే, వాళ్ళకి ఏదైనా సహాయం చేస్తే
వాళ్ళు మనకి ఎంతో బ్లెస్సింగ్స్ ఇస్తారు. వాళ్ళ యొక్క ఆనందమే మనకు ఒక బ్లెస్సింగ్గా ఉంటుంది. కాబట్టి ఒక మంచి కార్యక్రమాన్ని చేసేటప్పుడు తప్పకుండా భగవంతుడు కూడా హర్షిస్తాడనే ఉద్దేశంతో మా ఇంట్లో ఏ మంచి అంటే మా హస్బెండ్ బర్త్డే అయినా మా అబ్బాయిదైనా నాదైనా ఏదైనా జరిగేటప్పుడు మనము ఎవరికైతే అనాథ పిల్లలకి అభాగ్యులకి అలాగనే మరి మా పాపకి మీరు అందరి యొక్క బ్లెస్సింగ్స్ అంటే ఈ సంవత్సరం మ్యారేజ్ కూడా చేయాలనుకుంటున్నాం కాబట్టి మీ అందరి యొక్క బ్లెస్సింగ్స్ కూడా మా అమ్మాయికి ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఖచ్చితంగా ఈ యొక్క మధ్యలో మరొకసారి మరి ఇంకో అవకాశం కూడా కల్పించాలని చెప్పేసి కోరుకుంటూ మరి కాశీం గారికి రాజీ గారికి కూడా నా యొక్క శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మళ్ళీ ఈ కార్యక్రమాన్ని చేయడం ఎంతో ఆనందదాయకంగా ఉంది. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం మా మేయర్ గారు గౌరవనీయులు గంగర్ సుజాత గారి ముద్దుల కూతురు అటు అల్లూరు రాజు గారికి వాళ్ళిద్దరికి కూడా ముద్దుల పట్టి అయినటువంటి వాణి ప్రియాంక గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే, విష్ యూ హ్యాపీ బర్త్డే అని ఒక గ్రీటింగ్ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ముందుగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా నా కూతురు సమానరాలైన వాణి ప్రియాంకకి, అలాగే ముద్దుగా బబ్లీ అని పిలుచుకునే మా ప్రియాంకకి ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మా అక్క ముద్దుల కొడుకు కూతురు త్వరలో పెళ్ళి జరగబోతుంది కనుక మీ అందరి ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మా కార్పొరేటర్స్ అందరి తరపున కూడా మేడం గారు ఇప్పుడే ఒక కోరికని పిలవించుకున్నారు, ఎట్లయినా నెక్స్ట్ ఇయర్ లోపు వాళ్ళ పాపకి వివాహం చేయాలని. ఖచ్చితంగా మా అందరి తరపున శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అనే ఆశీర్వాదంతో తనకి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మా మేయర్ గారి దంపతుల ముద్దుల పుత్రికే అయిన వాణి ప్రియాంక నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతోగాలని, ఉన్నత విద్యను అభ్యసించాలని, త్వరలో వివాహం చేసుకుని ఆ బిడ్డ చల్లగా ఉండాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే టు తల్లి. థ్యాంక్ యూ. బాయ్. బొమ్మరిల్లు ఫ్యామిలీ మెంబర్స్, అక్కడ ఏది జరిగినా వాళ్ళ ఇంట్లో చీమ చిటుక్కుమన్నా ఏది జరిగినా ఫస్ట్ జరిగేది ఇక్కడే బొమ్మరిల్లోనే మా పిల్లలందరి మధ్యలోనే జరుగుతూ ఉంది. అట్లానే మేము మనసారా మేమందరం కోరుకుంటుంది సుజాత గారిని మేము ఇంకా మంచి పొజిషన్లో చూడాలి అని చెప్పేసి మేమందరం ముందు కోరుకుంటూ ఉన్నాము. కాబట్టి మేడంకి చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తాం. కొరిసపాడు మండల పరిషత్ కార్యాలయం వద్ద తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ అంగన్వాడీ కార్యకర్తలు వినూత్నంగా దున్నపోతుకు వినతిపత్రం అందజేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్త చైతన్య మాట్లాడుతూ గత 22 రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు నిరవధిక సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి దున్నపోతు మీద వాన పడినట్లు కూడా లేదని అన్నారు. తమ జీవితాలను ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీద పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించి తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. ఈరోజు మేము సమ్మె చేయడం రాష్ట్ర ప్రభుత్వం నుంచి 22 రోజుకు చేరింది. ఈ 22 రోజుల నుంచి మేము జీతాలు లేకుండా స్కూళ్ళు మూసేసి చేస్తున్నా కానీ ముఖ్యమంత్రి గారిలో ఏ చలనం లేదు. ఈరోజు కూడా మేము సంక్రాంతి క్రిస్మస్ రోజు క్రిస్మస్ సందర్భంగా ఇస్తాడేమో అనుకున్నాం, లేదా న్యూ ఇయర్ రోజు న్యూ ఇయర్ గిఫ్ట్గా ఏమన్నా జీతం పెంచుతాడేమో అనుకున్నాం. అయినా కానీ ఆయన పుట్టినరోజు కూడా చూసాము, ఎట్లా ప్రభుత్వంలో ఎట్లాంటి చలనం లేదు. కాబట్టి ఈరోజు దున్నపేత మీద వాన పడినట్టుంది ప్రభుత్వం వైఖడి, అందుకే ఈరోజు దున్నపోతకి వినతిపత్రం వేయడానికి. చీమకుర్తి హరిహర క్షేత్రంలో ధనుర్మాస వ్రత మహోత్సవ కార్యక్రమంలో భాగంగా గోదాదేవి అమ్మవారికి సారీను సమర్పించారు. బస్టాండ్ సెంటర్లోని శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం నుంచి అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, గాజులు, పండ్లు 500 మంది మహిళలు భారీ ఊరేగింపుతో శాస్త్రోక్తంగా చీమకుర్తి ప్రధాన రహదారుల గుండా వైభవంగా మేళతాళాలు, బాణసంచలనమ హరిహర క్షేత్రం వరకు ఊరేగింపు జరిపించారు. అమ్మవారి భజన కీర్తనలు ఆలపిస్తూ పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. విష్ణు సహస్ర పారాయణాన్ని చేయవలసిందిగా మహిళామణుల్ని కోరుతున్నాం. ఆ శక్తి వారికి ఇవ్వాలని, అలా ఇచ్చినటువంటి వారిని శాశ్వతంగా నియమిస్తున్నాం. అద్దంకి రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ ఆధ్వర్యంలో గొరకాయపాలెం యూపీహెచ్సికి కొల్లి సురేంద్ర సౌజన్యంతో ర్యాకులు అందజేశారు. రోటరీ అధ్యక్షుడు మల్లాది శ్రీనివాసరావు సౌజన్యంతో జెడ్పీహెచ్ఎస్ పాఠశాలకు 10 కుర్చీలు అందజేశారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ సెక్రటరీ తప్పిడి వీరయ్య, సందిరెడ్డి శ్రీనివాసరావు, డాక్టర్ ఉబ్బా దేవపాలన, షేక్ మహమ్మద్ రఫీ, నర్రా శ్రీలక్ష్మి, పసుపులేటి ఆంజనేయులు, అళహరి
హరిప్రసాద్, నర్ల గోపాలరావు, సుబ్రహ్మణ్యం, యూపీహెచ్సి వైద్యాధికారి గొట్టిపాటి జయసింహ, హెచ్ఎం సుజాత, కామేశ్వర శర్మ తదితరులు పాల్గొన్నారు. శ్రీ సత్యా న్యూస్లో నేటి మాట. నిన్ను వదిలి వెళ్ళిన వాళ్ళందరూ నీతో ఉండటానికి అర్హత లేని వాళ్ళని గుర్తించు. శ్రీ సత్యా న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.